అమ్మా, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో, బై ఎలక్షన్స్ ఉన్నాయి లోక్సభ ఎన్నికలతో పాటు, ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ ఆ, బీఆర్ఎస్ ఆ, బీజేపీ? కాంగ్రెస్. ఎందుకని? కాంగ్రెస్ శ్రీ గణేష్ అయితే చాలా మందికి మంచి చేసిండు. ఎండాకాలం అంటే వాటర్ కి బుక్కులు, పిల్లలకు బుక్స్ అన్ని చేసిండు. ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాను. నార్మల్ గా పబ్లిక్ లో అందుబాటులో ఉండాయన? అందుబాటులో ఉంటాడు ఆయన ఎనీ టైం. ఆయన ఎప్పుడు అవకాశం ఉన్నా, అవసరం ఉన్నప్పుడు పోయినా కూడా హెల్ప్ చేస్తాడు. ఏ దానికైనా మంచి చేస్తాడు ఆయన. ఏ దానికైనా ముందుకుంటాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ ఉన్నాయి లోక్సభ ఎన్నికలతో పాటు, ఏ పార్టీ గెలుస్తుంది సికింద్రాబాద్ లో? బీజేపీ? కాంగ్రెస్? కాంగ్రెస్. ఓకే, కాంగ్రెస్ గెలుస్తా అంట. శ్రీ గణేష్, శ్రీ గణేష్ ఆయన గెలుస్తారా? గుర్తుపడతావు నువ్వు ఆయన? గుర్తుపట్టేందుకు ఆయన సేవ చేస్తున్నా పబ్లిక్ లో ఉన్నాడా? మాకు నీళ్ళకు దానికి దీనికి ఏదైనా అవసరం ఉంటే అన్నిటికీ చేస్తున్నాం. కావాల్సింది అని చేస్తున్నాం కదా. ఎందుకు గెలిపియ్యం? కాంగ్రెస్ గెలిపిస్తాం. ఇంకేమైనా ఇంకా మంచి పని చేస్తారంట? అయితే చెయ్యాలి, చేస్తేనే మంచిది, మంచి పేరు వస్తుంది. మేము కూడా ఆయనకు అండగా ఉంటాము, ఆయన కూడా మాకు అండగా ఉండాలి. ఏదైనా అవసరం పడితే మేము ఆయన దగ్గరికి పోతాం. మాకేమైనా అవసరం ఉంటే మా దగ్గరికి ఆయన రావాలి. నేను కంటోన్మెంట్ ఏరియా ఇక్కడ ఏరియా ఓటర్ని. బట్ ఇంతకుముందు మన బీఆర్ఎస్కి వీళ్ళు సపోర్ట్ చేస్తుండే, కానీ ఇప్పుడు శ్రీ గణేష్ గారు చాలా మంచి మనిషి. బట్ అక్కడ లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ ఉండే అంటే ఏం దొరకలేదు అనమాట. ఇప్పుడు వచ్చి మన గణేష్ గారు బీఆర్ఎస్కు కాంగ్రెస్ పోటీ బాగుంది. ఈయన బీఆర్ఎస్కు చాలా మందికి హెల్ప్ చేస్తున్నా, నిరుపేదలకు, చైల్డ్ లేబర్కి, అందరికి హెల్ప్ చేస్తాడు గణేష్ గారు. మాకు మాతో పాటు మేమే ఉంటాడనమాట. సో ఈ టైము గణేష్ గారు గెలిచారని మాకు చాలా నమ్మకం ఉంది. కాంగ్రెస్లో రూలింగ్ పార్టీ కదా సార్, రూలింగ్ పార్టీ ఎప్పుడైనా రూలింగ్ పార్టీకే ఓటేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు మాకు ఇదే అంటే ఇప్పుడు శ్రీ మన వీళ్ళు అందరూ మేడం చనిపోయింది కదా, సో మాకు ఓటు. బట్ ఏంటంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ కొట్టేస్తే మాకు కొంచెం లభ్యత ఉంటుంది. సీఎం గారు మాకు సపోర్ట్ చేసే ఉంటుంది ఖచ్చితంగా. మాకు మా నమ్మకం ఏంటంటే గణేష్ గారు గెలుస్తే నాకు చాలా నమ్మకం ఉంది. అందులో కాంగ్రెస్ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక నమ్మకం బాగుందండి. ఇది ఎలాంటి నాయకుడు శ్రీ గణేష్? చాలా మంచి వ్యక్తి, సాఫ్ట్ వ్యక్తి, హెల్పింగ్ నేచర్, ఎవరికైనా హెల్ప్ చేసే వ్యక్తి అని చాలా ఒక లీడర్షిప్గా ఉండడైనా. ఏంటంటే ఎవరు వచ్చినా సహాయం చేసే వ్యక్తి. ఏందబ్బా ఏం కావాలమ్మా చెప్పు, మనతో మమక్యం పోతాడు. లేబర్ వర్కర్తో మన పబ్లిక్తో పబ్లిక్గా ఉంటే మనిషి అయినా చాలా మంచి వ్యక్తి, సాఫ్ట్ వ్యక్తి, ఏమన్నా సరే సాయం చేస్తాడు. చాలా బాగుంటాయి మనిషి అయినా. ఆయన కోటేస్తే బాగుంటుంది నేను ఆలోచిస్తాను. మా పబ్లిక్ కూడా చాలామంది సపోర్ట్ చేస్తారు శ్రీ గణేష్ గారికి. ఆయన గెలిచే అవకాశం ఉందా? 100% ఆయన గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు, కాంగ్రెస్ కూడా గెలుస్తాడు. అంటే నేను కాంగ్రెస్ పార్టీ చెప్తాను, ఒక ఈ వార్డులో నేను ఒక ఓటర్గా నేను చెప్తున్నాను. నమస్తే అమ్మా. నమస్తే నాన్న. ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎట్లుంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఆ, బీఆర్ఎస్ ఆ, బీజేపీ? కాంగ్రెసే బాబు. కాంగ్రెసేనా? కాంగ్రెసే. శ్రీ గణేష్ ఆయనే గెలుస్తారా? ఆయనే గెలుస్తాడు. పబ్లిక్ లో ఉన్నాడు ఆయన? పబ్లిక్ లో ఉన్నాడు, మస్తు ఉన్నారు పబ్లిక్. అని ఆయన ఇంతకుముందు సేవ కార్యక్రమాలు చేయడం కానీ చేసిండు. లాస్ట్ టైం కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది కదా. చేసిండు నాన్న. ఆయనకే సార్ ఓటు? ఆయనకే ఓటు. గెలుస్తారా మరి ఆయన? పక్కా గెలుస్తాడు, నేను చెప్తున్నా కదా పక్కా. ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎట్లుంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఆ, బీఆర్ఎస్ ఆ, బీజేపీ? కాంగ్రెస్ అంటున్నారు అందరు, కాంగ్రెస్. కాంగ్రెస్ గెలుస్తుందా? శ్రీ గణేష్ ఆయన గెలిచే అవకాశం ఉందా? ఎట్లుందమ్మా ఆయన ఉన్నాడా పబ్లిక్ లో? ఉన్నాడా? ఉన్నాడు. ఆయన గెలుస్తారు? నిన్న కూడా వచ్చిపోయింది ఆయన. సర్వీస్ చేస్తారా మంచిగా పబ్లిక్ కి? చేస్తాడు, ఇక్కడ మనిషే కదా. తెలుసా ఆయన ఇంత ముందు తెలుసా మీకు? లాస్ట్ టైం కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది కదా. సో ఈసారి ఆయనకి ఇస్తారు చేయగురుతా? ఇంద్రమ్మ చేయగుర్తు. నా పేరు లక్ష్మీబాయి, నేను కంటోన్మెంట్ ఏరియాలో ఉంటాను, గాంధీ కాలనీలో. శ్రీ గణేష్ అన్న కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డాడు, కంపల్సరీ గెలుస్తాడు, నా కోపం ఉంది. ఓకే, ఆయననే గెలుస్తాడు? ఆయననే గెలుస్తాడు, నా కోపం ఉంది. చాలా మంచి వ్యక్తి, చాలా ఏళ్ళ నుంచి మాకు పరిచయం, అన్నీ మాకు చేశాడు. లాస్ట్ టైం కూడా సెకండ్ ప్లేస్ వచ్చినాడు కదా. అవునండి, వచ్చినాడు.
ఖచ్చితంగా గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు అని. మీకు సహాయం చేయడం, హెల్ప్ చేయడం చేశాడు సార్ ఇక్కడ కరెంట్ కోసము, మొన్న ఆధార్ కార్డులకు దానికి దీనికి అన్ని వచ్చాడు, రాకముందే ఇక్కడ అంతా చేశాడు.